కూటమి భయం పట్టుకుంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పర్వం కూడా కొనసాగుతుంది. ఎమ్మెల్యే వరప్రసాదరావుకు జగన్ మొండి చేయి చూపించారు. నియోజకవర్గ సమన్వయకర్తగా మేరిగా మురళిని నియమించింది వైసీపీ అధిష్టానం. అవినీతి ఆరోపణల సాకుతో ఎమ్మెల్యేను జగన్ పక్కన పెట్టారు. ఇక దీంతో జగన్ పై ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రతి విమర్శలు చేశారు. తాను రూపాయి తీసుకుంటే జగన్ కోట్లు దోచుకున్నారన్నారు. వైసీపీ హయాంలోనే అన్ని విధాల గూడూరు దోపిడీకి గురైందని కూడా ప్రజల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక గత ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేసిన బడా లీడర్లంతా ఇప్పుడు దివాలా తీశారు. వైసీపీపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ జనసేనకు జై కొట్టారు. మరోవైపు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా పాసం సునీల్ కుమార్ ను నియమించింది ఆ పార్టీ అధిష్టానం. గూడూరులో ఈసారి సునీల్ గెలుపు ఖాయమంటున్నాయి సర్వేలు. ఇక మరి రాబోయే ఎన్నికల్లో గూడూరు ముఖ చిత్రం ఏంటి? ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ చాలా బాగుంది అన్ని తట్టే ఉన్నాము, కానీ ఈ 4 సంవత్సరాలు చూస్తే అసలు చాలా పట్టుబట్టిపోయింది రాష్ట్రం. అప్పులమై రాష్ట్రీయ సచివాలయం కులబెట్టే పరిస్థితి, అమ్మేసే పరిస్థితి, కులబెట్టి పొలంలో అమ్మేయాలని అమ్మేసే పరిస్థితి. కొన్ని రోజులు అయితే జగన్ గారికి వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీ పోవడం భయపడుతున్నారు. ఏంటంటే వాళ్ళు కూడా అమ్మేస్తున్నారు, అంటే రాష్ట్ర పరిస్థితి తగ్గింది. టోటల్గా అయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే బేదీ కావాలి. నేనే కాదు ప్రజలు కూడా ఆలోచించండి, రాష్ట్రం పూర్తిగా దివాళ పరిస్థితి అయిపోయింది. ఏదో నేను ఇచ్చేసినా చేసిన అంటున్నాడు, ఏదో ఎడం చేతితో ఇస్తున్నాడు కుర్చేతో పెడుతున్నట్టు అన్నంగా అయిపోయింది. ఎక్కడ కూడా పోయేటప్పుడు నమస్కారం అంటాడు, కోట దాకా పోయేటప్పుడు ఎవరా బాగున్నావు అంటాడు. అంటే ఆ మద్యం కూడా మద్యం చెల్లించే పరిస్థితి లేవు. చంద్రబాబు నాయుడు వస్తే లేదని ఇప్పుడు ఉండే గవర్నమెంట్ లో మీకు ఏ గవర్నమెంట్, ఏ ప్రభుత్వం వస్తే ఏ ప్రభుత్వమైనా సేవ చేసే ప్రభుత్వమే కావాలా? అంతేగాని సేవ చేయని ప్రభుత్వం ఏదైనా అంటే ఇప్పుడు ఉండే ప్రభుత్వం సేవ చేస్తుంది అంటే చేయటం లేదని చేస్తా ఉంది, కానీ బాగా సేవ చేసే ప్రభుత్వం కావాలా? మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అది ప్రజల తీర్పు, మనం చెప్పలేము. మహా మీ తీర్పు ప్రజలే, మనం మనం చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం. ఇప్పుడు మీరైతే ఎవరికి వేస్తారు? చెప్పలేదు. అంటే ప్రభుత్వం మారితే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారా? అది దాన్ని కూడా ఏం చెప్పలేని ఆలోచనలో ఏ ప్రభుత్వమైనా ఒకటే. మీకైతే ఏ ప్రభుత్వం కావాలి? ఏ ప్రభుత్వమైనా ఒకటే అని అంటున్నాను కదా. ఇప్పుడు ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నాకు టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకన్నా? నాకు ఇల్లు ఇచ్చారు, నాకు అది శిథిలం అయిపోతుంది. డబ్బులు కట్టమని చెప్పి మళ్ళీ మెసేజ్ వచ్చింది అపార్ట్మెంట్. ఫస్ట్ టైం కొట్టేస్తాన్నారు, ఇప్పుడు ఏమో కొట్టట్లేదు. 50,000 కొట్టి 5 సంవత్సరాలు అవుతుంది. 50,000 కట్టి 5 సంవత్సరాలు అవుతుంది, ఉపయోగం లేకుండా పోతుంది. అంటే ఇప్పుడు మీ ఇల్లు పగలగొట్టేసరికి మీరు కాదు కాదు డబ్బులు కట్టమని వచ్చింది, అపార్ట్మెంట్ వచ్చింది 4,700 కట్టమని చెప్పి మెసేజ్ వచ్చింది మా 10 రోజులు. ఇల్లు అయితే రాల ఇల్లు అదే సార్, అపార్ట్మెంట్ వచ్చింది, దాన్ని మేము రెడీ చేసుకుని మేము పోవాలి. మేమే రెడీ చేసుకుంటాం, అందువల్ల నేను టీడీపీ వస్తాను బాగుంటాను.
నా పేరు సాయి అన్న, సాయి కిరణం. ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం జనసేన పార్టీ వేస్తే చాలా బాగుంటుంది, యూత్కి కూడా మంచిదని చెప్పి ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఒక ఛాన్స్ అని చెప్పి అన్నాడు, ప్రజలకి అందరికీ మంచి చేస్తాను, యూత్కి ఉద్యోగాలు కలిగిస్తానని చెప్పాడు. ప్రతి జనవరికి ఉద్యోగాలు ఓ క్యాలెండర్ వదులుతానని చెప్పాడు, కానీ ఒకసారి కూడా వదిలిన జాబితాలు అసలుకి లేవు. అందుకని మేము ఉమ్మడి అభ్యర్థి, ఇక్కడ గూడూరులో అయితే ఉమ్మడి అభ్యర్థి చేద్దామని తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నాం. నా పేరు ఎస్కే దావుదన్న. ఈసారి కానీ మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి తెలుగుదేశాన్ని గెలిపించుకుందాం అనుకున్నాం. ఎందుకంటే నేను ఒక స్టూడెంట్ని జేఈడి అన్నారు, అమ్మఒడి అన్నారు, చాలా అన్నారు. ఇప్పుడు చూస్తే 95% మంది ఎత్తేసారు. ఇలాంటివి చేస్తే ఫ్యూచర్లో ఈ ఛాన్స్ ఉండదు. అందుకే మేము టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మాకు ఇలాంటి ఛాన్స్ ఇంకోసారి తెచ్చుకోవాలనుకుంటూ పిల్లకాయలకి ఈ విధంగా అమ్మ ఒళ్ళు ఇవన్నీ ఎక్కువ చేసుకుని కంటిన్యూ చేసుకుని అనుకుంటున్నాం. స్థాయిలో ఉపాధి అనేటువంటిది, నిరుద్యోగం అనేటువంటిది ప్రధానమైంది. పారిశ్రామిక రంగంగా అదేవిధంగా ప్రధానమైనటువంటిది. ఈ రంగాల్లో ఈ ప్రభుత్వము ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే వెనుకబడినటువంటిది కనపడతా ఉంది. ఇకపోతే అంతర్గతంగా వాళ్ళ పార్టీలో ఉండేటువంటి అంశాలు చాలా ఉన్నాయి, అవన్నీ అస్పష్టమైనటువంటి అంశం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కాస్త అక్కడ ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు అయితే కొన్ని సంక్షేమ పథకాలు అందినాయి. పట్టణ ప్రాంతాలకు వచ్చేటప్పటికీ పూర్తిగా ఈ యొక్క అభివృద్ధి అనేటువంటి నినాదం అనేటువంటి ఉందో ఈ ప్రభుత్వం స్పష్టంగా పొందలు తీసుకుని ఇవ్వాలని నేను ముందు ఉన్న పరిస్థితి. ఇంత 50 రోజులు ఎలా ఉంటుంది అనేది చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం అనేటువంటిది ప్రజల వ్యతిరేకతను ఎక్కువగా పట్టణ ప్రాంతం కొత్తగా నిన్నగా మనం వచ్చినట్టు వాళ్ళ వ్యవస్థపై నేను ఆధారపడతాను. పూర్తిగా కార్యకర్తల్ని పక్కన పెట్టేటువంటి అంశంలో ప్రభుత్వం ముందు ఉంది. దాన్ని సపరేట్ చేసుకుంటారా లేదా అనేది చూడాల్సిన అవసరం. ఏముందండి, ఏ యువతకు ఉద్యోగాలు లేవు, మద్యం రేట్లు భయంకరంగా పెంచేస్తున్నాడు, ఏది సక్రమంగా లేదు ఆంధ్రప్రదేశ్లో. ఈసారన్నా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఏమి ఎందుకని? ఎందుకంటే అదే ప్రతిదీ, ఇసుక దోపిడీ, ఎక్కడ చూసినా దోపిడీ అయిపోయి ఉన్నది. ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు పెరిగిపోయి ఉన్నాయి. ఏమి ఎక్కడ ఒక ప్రజలకి రక్షణ అంటూ లేకుండా పోయింది. ప్లస్ ఆదాయాలు తగ్గిపోయినాయి, యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయినాయి, ఏమీ లేకుండా పోయినాయి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం. గూడూరు నియోజకవర్గానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ 2019 నుంచి 2024 వరకు కూడా మొత్తంగా, అంటే జగన్మోహన్ రెడ్డికి కానీ తాడేపల్లి ప్యాలెస్ కానీ వైసీపీ పెద్దలకు కానీ ఇక్కడి నుంచి దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు సంపాదన తరలి వెళ్లిపోయింది. సో 5,000 కోట్ల రూపాయలు విలువైన సిలికా ఇసుక ఖనిజాన్ని కావచ్చు, అదేవిధంగా ఇసుక స్మగ్లింగ్ కావచ్చు, గ్రావెల్ కావచ్చు, క్వార్ట్జ్ మైనింగ్ కావచ్చు, విచ్చలవిడిగా దోపిడీ జరిగిందనేది ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి తగ్గట్టే గూడూరు నియోజకవర్గంలో కూడా భారీ మెజారిటీని ఇవ్వడం జరిగింది 2019 ఎన్నికల్లో. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కావచ్చు, అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో వైసీపీని ఓన్ చేసుకున్న రెడ్డి సామాజిక వర్గం దాదాపుగా కొంత డబ్బు ఖర్చు చేసి కూడా ఇక్కడ గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఓడించారు, వైసీపీని గెలిపించారు. అయితే దానికి తగ్గట్టే జగన్మోహన్ రెడ్డి బాగా బుద్ధి చెప్పారు వైసీపీ ఇక్కడ పనిచేసిన నాయకులకు సంబంధించి. ఎందుకంటే వాళ్ళ చిరిగా మైన్స్ ని పెరుక్కున్నారు, అదేవిధంగా గ్రావెల్ మైనింగ్ ని దురాక్రమణ చేశారు, క్వారీ మైన్స్ ని పెరుక్కున్నారు, మొత్తంగా అంతా కూడా వైసీపీ పెద్దలే దోపిడీ చేశారు. నేరుగా కూడా జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళకి సంబంధించే మొత్తంగా కూడా అన్ని తరలి వెళ్ళిపోయాయి అని వైసీపీ నాయకులు చెప్పే పరిస్థితి. సో ఇక్కడ ఈసారి గూడూరు నియోజకవర్గంలో 2024 ఎన్నికల సంగ్రామానికి వస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పాసం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పటికే వైసీపీకి సంబంధించి కూడా మేరీ గురుగా డిసైడ్ చేశారు. మొదట పాసం సునీల్ కుమార్ విషయం ప్రస్తావిస్తే, పాసం సునీల్ కుమార్కు గూడూరు లోకల్ అభ్యర్థిగా, గూడూరు పట్టణవాసిగా విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. దీంతో పాటుగా గూడూరు మున్సిపల్ చైర్మన్గా పనిచేయడం, గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడం,
ఇక్కడ గూడూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలు కూడా, ఏమైనా చిలకూరు, కోట, వాకాడు, చిట్టమూరు, గూడూరు రూరల్ ఈ మండలాలంతా కూడా నేరుగా ఓటర్లతో కనెక్టివిటీ ఉంది. దీంతో పాటుగా ఈసారి గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ దోపిడీ నుంచి రక్షించుకోవాలని కూడా ప్రజలు డిసైడ్ అయిన నేపథ్యంలో గూడూరు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఉద్యోగస్తులు ఎక్కువగా ఉన్నాయంటే కూడా మనం పబ్లిక్తో మాట్లాడినప్పుడు తెలుస్తుంది. గతంలో వైసీపీకి వచ్చిన మెజారిటీ 40,000 మైనస్లోకి వస్తూ ఇంకా కూడా ఒక 40-50,000 మెజారిటీ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా టీడీపీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. మేజర్గా గూడూరు మున్సిపాలిటీలో 15,000 నుంచి 20,000 మెజారిటీని పాసిన సునీల్ కుమార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పబ్లిక్ మూడ్ కూడా అదేవిధంగా కనిపిస్తుంది. ఇక మేరీకి మురళి ప్రస్తావనకు వస్తే, మేరీకి మురళికి సంబంధించి వైసీపీలో ఉన్న గ్రూప్ గొడవలు ఎంతవరకు ఆయనకి డిజడ్వాంటేజ్ మారుతాయని కూడా రానున్న రోజుల్లో తెలియబోతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మేరీగా మురళికి పైకి సహకరిస్తున్నప్పటికీ కూడా ఎన్నికల నాటికి కూడా చాలామంది నాయకులు గూడూరు నియోజకవర్గంలోని వైసీపీ ప్రముఖులంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారంటూ కూడా దాదాపుగా ఒక అంచనా వస్తుంది. ఇప్పటికే కర్మూరు హరిచంద్రారెడ్డి టీడీపీలో చేరడం జరిగింది, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటుగా. దీంతో పాటుగా కోట, వాకాడు, చిట్టమూరు మండలాల చిలకూరు మండలాల సంబంధించిన నాయకులు కూడా, వైసీపీ నాయకులు కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారంటూ కూడా ఒక ఆందోళన వైసీపీలో కనిపిస్తుంది. మేరీకి మురళికి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఉంది. ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పుడు అలా తిరిగి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అంటే గూడూరు నియోజకవర్గంలో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు దాదాపుగా ఖరారైంది. వైసీపీ ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తే మాత్రం గూడూరులో ఈసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అడ్వాంటేజ్ కనిపించే పరిస్థితి. వైసీపీ కూడా మేరీకి మురళి కూడా గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. మేరీకి మురళి నాన్న లోపల అభ్యర్థి అయినప్పటికీ కూడా ఆయనకు కూడా వైసీపీ నాయకులు, కొంతమంది నాయకులు గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు జగన్ ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి అభివృద్ధిని కోరుకుంటే గూడూరులో మైన్లు రక్షించుకోవాలంటే, గూడూరులో ఆక్వా రంగాన్ని స్థిరీకరించుకోవాలంటే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఓటేయాలన్న ఒక నినాదం, ఒక స్లోగన్ మాత్రం బలంగా గూడూరు నియోజకవర్గంలో వినిపిస్తుంది. సో చూడాలి మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం ఈసారి ఎన్నికల సంగ్రామంలో టీడీపీ అందరూ అంటున్నట్టు టీడీపీ గెలుస్తుందా, అనంతంగా వైసీపీ ముందుకు వస్తుందా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. వేడి జర్నలిస్ట్ అల్తాఫ్తో దిలీకరాజు మహా న్యూస్.